హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాఫర్ వెల్కమ్ టు ఫ్లమింగ్ కర్ కడప ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ట్యాంక్ నిప్పలు ఎఫ్టీఏ వేసిన తర్వాత వాల్ బయాలి మీరు ఎందుకు టీ వేస్తున్నారని చాలామంది అడిగినారు నాకు దానికోసం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎందుకు పోయాను అంటే ముందు ట్యాంక్ నిప్పలు ఆ తర్వాత ఎఫ్టీఏ ఎఫ్టీఏ తర్వాత వాల్ బయాల మీరు టీ వేస్తారు ఎందుకు అని చాలామంది అడిగినారు టీ ఎందుకు వేస్తానంటే నేను హెయిర్ కోసం ఫ్రెండ్స్ హెయిర్ పైకి ఎత్తడానికి ఈజీగా ఉంటుంది సెంటర్లో గాన హెయిర్ ఎత్తితే కష్టం హెయిర్కి క్లాంప్ కొట్టలేము అంటే చూపిస్తాను ఉండండి చూడండి హెయిర్కి నేను క్లాంప్ కొట్టినా ట్యాంకీకే నెట్టు బోల్టాలు టైట్ చేసేసి క్లాంప్ కొట్టినాం ఇది చూడండి ఎంత కదిలినా కదలదు అదే మీరు సెంటర్లో కన పెడితే దీనికి వచ్చేసి ఊగుతూ ఉంటుంది గాలి వచ్చినా ఊగుతూ ఉంటుంది ఎప్పుడైనా కొన్ని సంవత్సరాలకి ఆ టీ హార్డ్ అయితే గాలి ఎక్కువ వస్తే టీ కాడ విరిగిపోతుంది అదే వాళ్ళ కాడ చూడండి ఈ ప్లేస్లో అయితే సెంటర్లోకి వస్తుంది గాలికి ఊగుతూ ఉంటుంది అదే మీరు ఈ విధంగా చేస్తే ఏం ప్రాబ్లం అయితే ఏం లే చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో చాలామంది వాళ్ళ తర్వాత వేయండి వాళ్ళ తర్వాత వేయండి అంటే ఎందుకు నేను దానికోసం వీడియో తీయడం జరిగింది చూడండి మేము జొనాటో బాల్ వాళ్ళేది ఎంటీఏ వేసేసి ఫిట్ చేసింది ఇది లాక్డౌన్లో ఆపేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వర్క్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం చూడండి ఈ విధంగా క్లాంప్ కొట్టడంతో హెయిర్ కూడా అవ్వదు నీళ్లు కూడా బాగా నీళ్ళు పోతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇంకోటి ఐదు ట్యాంకీలు ఫిట్ చేసిన వీడియో కూడా ఐ బటన్లో లింక్ పెడతా అది కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా క్లాంప్ వేయచ్చు దగ్గర గానీ చేస్తే మీరు ఎఫ్టీఏ తర్వాత వేస్తే ఈ విధంగా క్లాంప్ వేయచ్చు ఈజీగా ఉంటుంది పని కూడా మీకు చూడండి వాళ్ళు ఆ తర్వాత వేసుకోవచ్చు లేదు మీకు అట్లాంటి గోడ ఉంది మీరు గోడ ఉందంటే బయట పక్క గోడకే క్లాంపు కొట్టి వేయచ్చు అది ఏం ప్రాబ్లం లే అంతగా ట్యాంకి కాడే మీరు హెయిర్ ఎత్తేదైతే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాబ్లం రాదు మీకు గోడ ఉంటే ఏం పర్వాలేదు గోడకి క్లామ్ కొట్టేయచ్చు బయట పక్క వాళ్ళ తర్వాతే హెయిర్ ఎత్తవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కంపల్సరీగా దిమ్మలు కట్టాలి ఫ్రెండ్స్ లేదంటే ఎవరైనా కాలు తొక్కితే ట్యాంక్కి లీకేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ట్యాంక్ నిప్పలు కూడా లీకేజ్ అయిపోతుంది లేదా హోల్ పెద్దది అయిపోవడం జరుగుతుంది దానికి వచ్చేసి కంపల్సరీగా దిమ్మలు ఇవి కూడా ఫ్రెండ్స్ ఇట్లాంటి చోట కూడా దిమ్మలు ఓ ఇటుగా కట్టుడితో పైన కింద అంతా కవర్ చేసేయాలి లేదంటే ఎవరైనా కాల్తో తొక్కితే హార్ట్ ఉంటాయి పైపులు కొన్ని సంవత్సరాల తర్వాత కప్లింగ్ ఉంటుంది కదా జాయింట్ ఆడ తొక్కితే లీకేజ్ అవుతాయి ఫ్రెండ్స్ అందుకు కంపల్సరీగా దిమ్మలు కట్టించాల ఇది కొత్త పనే ఫ్రెండ్స్ లాక్డౌన్ వల్ల ఆపేసి ఉన్నారు మళ్ళీ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ మీరు కూడా కన క్లాంప్లు కొట్టేదైతే హెయిర్ పైప్కి ఈ విధంగా వేయచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇటికలు ఉన్నాయి కదా ఇవి ఇటుకలు ఊరికే టెంపరీకి పెట్టి ఉన్నాము ఈ రెండు అడుగులకి రెండున్నర అడుగులకి దిమ్మలు ఇటుక కట్టుడు కట్టించుకోవాలి ఫ్రెండ్స్ అట్లా కట్టించుకుంటే స్టాండర్డ్ ఉంటుంది ఎవరైనా తొక్కినా కప్లింగ్లో కూడా ఏం కాదు లేదా దిమ్మలు కట్టకుండా మీరు ఎవరైనా తొక్కితే లీకేజ్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లంబింగ్ కార్ ఛానల్